हाय नेनु मी मधु सिलारी वेलकम टू मधु सिलारी व्लॉग्स यूट्यूब चैनल ई नाटि मन टॉपिक माकियावेल्ली अतनु रासिनटुवंटी दि प्रिंस अने ग्रंथंलो उन्नटुवंटी मुख्यमैन विषयालनु गुरिंची मध्ययुगंलो अंटे క్రీస్తు శకం 16వ శతాబ్దంలో సరిగ్గా చెప్పాలంటే 1513లో రాసినటువంటి ఈ గ్రంథం కౌటిల్యుడు రాసినటువంటి లేదా చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రంతోను గ్రేట్ గ్రీక్ ఫిలాసఫర్ అయినటువంటి అరిస్టాటిల్ రాసినటువంటి ది పాలిటిక్స్ అనే గ్రంథంతోను మాకియావెల్లి రాసినటువంటి ది ప్రిన్స్ అనే గ్రంథాన్ని పోలుస్తారు అంటే అతిశయోక్తి కాదు 1513లో రాసినటువంటి ఈ గ్రంథం ప్రస్తుత కాలానికి ప్రస్తుత పరిస్థితులకు ప్రస్తుత ప్రజల స్వభావాలకు పాలకులకు పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాలకు సరిగ్గా సరిపోతుంది అంటే అతిశయోక్తి కాదు సర్వకాల సర్వావస్థలయందు అన్ని దేశాలలో అన్ని ప్రదేశాలలో మానవ స్వభావం ఒకే విధంగా ఉంటుంది అని చెప్పినటువంటి వ్యక్తి మాకియావెల్లి ఆయన ఆనాటి సమకాలీన పరిస్థితులను స్వీయ అనుభవం ద్వారా తెలుసుకొని ప్రజల స్వభావాలను పాలకుడు అనుసరించవలసినటువంటి విధానాలను పాలకుడు ఎలా ఉండాలో అనేటటువంటి విషయాలను కళ్ళకు కట్టినట్టు తన గ్రంథంలో పొందుపరిచినటువంటి రాజనీతి ఉద్గ్రంథమే ది ప్రిన్స్ మాకియావెల్లి తన ప్రిన్స్ అనే గ్రంథంలో మానవ స్వభావాన్ని గురించి వివరిస్తూ మానవులు స్వాభావికంగా స్వార్థపరులు ఎల్లప్పుడూ స్వార్థపర చింతనతోనే స్వార్థపర దృక్పథాన్ని అవలంబిస్తారని స్వలాభానికే ప్రయత్నిస్తారని ఏదైనా లాభం ఉంటేనే ఇతరుల పట్ల విశ్వాసాన్ని దూర్త వినయాన్ని ప్రదర్శిస్తారని పేర్కొంటూ పరస్పర అనుమానాల మధ్య మునిగి తేలుతారని ఎల్లప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటారని తన ప్రిన్స్ అనే గ్రంథంలో వివరించాడు మానవులు కృతజ్ఞతాపరులు కారని చంచలపరులని అత్యాశాపరులని నిరంతరం ఆస్తికై స్వేచ్ఛకై కుతూహలపడతారని రాశాడు మాకియావెల్లి ది ప్రిన్స్ అనే గ్రంథంలో ది ప్రిన్స్ అనేటటువంటి గ్రంథం విద్యా విషయక గ్రంథం కాదు రాజనీతి శాస్త్రానికి సంబంధించినటువంటి మహాకావ్యము కాదు ఇది ఒక వాస్తవిక రాజకీయం రాజకీయ విజయాన్ని సాధించాలనుకునేటటువంటి పరిపాలకుడు అనుసరించేటటువంటి రాజకీయ సూత్రాలను పొందుపరిచినటువంటి ఉద్గ్రంథమే ది ప్రిన్స్ పాలకుడు రాజ్య నిర్వహణలో అనుసరించవలసినటువంటి ఎన్నో విషయాలను ది ప్రిన్స్ అనే గ్రంథంలో పొందుపరిచాడు మాకియావెల్లి మాకియావెల్లి పరిపాలకుని గురించి తెలియజేస్తూ రాజు అవసరాన్ని బట్టి సింహం వలే గర్జించాలి నక్క వలే చిత్రమారితనాన్ని ప్రదర్శించాలి అంటాడు ది ప్రిన్స్ లో మాకియావెల్లి సాధారణ పరిస్థితులలో రాజు తన మాటకు కట్టుబడి ఉండాలి కానీ ప్రజలలో అధిక సంఖ్యాపరలో సత్ప్రవర్తన లోపించినప్పుడు తాను ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అని కూడా అంటాడు మాకియావెల్లి అవసరమైనప్పుడు తాను ఇచ్చినటువంటి మాటను తప్పటం కూడా అవసరమే అయితే తాను మాట తప్పని వ్యక్తిగా ధర్మబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాను అనేటటువంటి భావన ప్రజలకు కల్పించాలి ఎందుకంటే అధిక సంఖ్యాక మంది ప్రజలు ఏది అనుకుంటే అదే నమ్ముతారు విమర్శనాత్మకంగా ఆలోచించేటటువంటి వ్యక్తులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేశాడు మాకియావెల్లి ది ప్రిన్స్ అనే గ్రంథంలో పాలకుడు ఏదో ఒక కార్యంలో నిమగ్నమైనట్టు కనిపించాలి ప్రజలు చర్చించుకునేటట్టు చేయాలి అప్పుడే పాలకుని పట్ల ప్రజలలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అంటాడు మాకియావెల్లి రాజ్యపాలనలో పాలకుడు సర్వసాధారణంగా వాస్తవ రూపాన్ని బహిర్గతం చేయరాదు వీలైనంత వరకు నిజ స్వరూపాన్ని కప్పి ఉంచాలి అలాగే వాస్తవానికి పాలకులకు సద్గుణాలు ఉండవలసిన అవసరం లేదు కానీ సద్గుణపరుడన్నట్లుగా సద్గుణాలు ఉన్న వ్యక్తిగా ప్రజలను మభ్యపెట్టాలి అలాగే పాలకుడు ఒక రాజ్యాన్ని
తాను పరిపాలించేటువంటి రాజ్యాన్ని ఒక రోగిగా తాను ఒక వైద్యునిగా రోగి యొక్క నైతిక నియమాలను విస్మరించి పూర్తిగా విస్మరించి అతనికి వ్యాధికి అవసరమైనటువంటి ఔషధాలకు మాత్రమే ప్రాముఖ్యం ఇయ్యాలి అంటాడు మాకియావెల్లి। अटे राजु को एन्नो सूचनलु सलहालु अंदिंचिनटुवंटी उद्ग्रंथम दि प्रिंस अनेटटुवंटी ग्रंथम अनेटटुवंटी विषयं मनकु अर्थमवुतोंदी। राजु अंटे प्रजलु गौरविंचबडे दानिकंटे कूडा एक्कुवगा भयपडाली। प्रभुवु अत्याशपरुडै प्रजल आस्तुलनु कबलिंचरादु। अदी गाक धनवंतुल आस्तुलनु असलु चेजिक्किंचुकोरादु। ప్రజా సంక్షేమం కోసం రాజద్రోహుల ప్రాణాలను సైతం బలిగొనవచ్చు కానీ వారి ఆస్తులను మాత్రం తాకరాదు। ఒక వ్యక్తి తన తండ్రి మరణాన్నైనా తన తండ్రిని కూలీ చేసిన వాడినైనా క్షమిస్తాడు కానీ తన సంపదను కాజేసిన వ్యక్తిని మాత్రం క్షమించే ప్రసక్తే ఉండదు అంటాడు మాకియావెల్లి ది ప్రిన్స్ అనే గ్రంథంలో। ప్రజా విధంగా రాజ్య సుస్థిరతకు కోశాగారం ఎప్పుడూ నిండుగా ఉండాలి। అధిక పన్నుల ద్వారా ప్రజలను పీడించి హింసించరాదు। ప్రజా జీవనం స్తంభింపజేసే కార్యక్రమాలను రూపొందిస్తే ప్రజలు విప్లవాలను సైతం లేవనెత్తుటకు వెనకాడరు అని రాజుకు చురకలంటించాడు ది ప్రిన్స్ అనే గ్రంథంలో మాకియావెల్లి। ఈ విధంగా రాజ్యపాలకుడు అనుసరించవలసిన ఎన్నో రాజకీయ సూత్రాలను తన ప్రిన్స్ అనే గ్రంథంలో చక్కగా వివరించాడు మాకియావెల్లి। ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం మధు శిలారి బ్లాగ్స్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి। లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి మంచి కామెంట్స్ ఇచ్చి చివరి వరకు నా వీడియోలను వీక్షించండి। థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।